చూడండి మనైతే మానేరు వాకచ్చాం చూడండి. ఇది బతుకమ్మ తెప్పనట్టు చూడండి. సిరిసిల బతుకమ్మని ఇక్కడ వేస్తారు చూడండి. మొత్తం నిండనైతే నీళ్ళు నింపారు చూడండి. అంతా మానేరు. చూడండి నీ వాటర్ అయితే చూడండి, పుల్లు అయితే కనబడుతున్నాయి చూడండి. ఇది రైతు బజార్ సిరిసిల. చూడండి దగ్గరికి చూపెడతానండి. చూడండి నిండా నీళ్ళు అయితే కనబడుతున్నాయి. అందులోనే బతుకమ్మ వేస్తారు సిరిసిల బతుకమ్మలన్నీ. బతుకమ్మ తెప్ప నైట్ అయితే సూపర్ కనబడుతుంది. అదే రైతు బజార్ చూడండి. చుట్టూ చూడండి రైతు బజార్. ఇక్కడ పెద్ద బతుకమ్మ నాడు పెద్ద జాతర అవుతుంది మొత్తం. ఇక్కడ గంగమ్మ జాతర నాడు కూడా ఇక్కడ పుల్లు జాతర అవుతుంది చూడండి. బతుకమ్మ లేచి వాటర్ చూడండి. నిన్న అయితే నీళ్ళు నింపారు చూడండి. ఇక్కడ మానవ బ్రిడ్జ్ కనబడుతుంది చూడండి. అంత దూరంలో మనం అయితే మానేరుకు బాగా చాలా దూరంలో అయితే వచ్చాం చూడండి. మానేరు బ్రిడ్జ్ కనబడుతుంది చూడండి. ఎంత దూరం ఉన్నది చూడండి. ఇప్పుడు జూమ్ చేసి చూపెడతాను చూడండి. మానేరు బ్రిడ్జ్ ఎంత దూరం ఉన్నాం అంటే మనం 1 కిలోమీటర్ దూరంలో ఉన్నాం మానేరుకు. ఇదంతా మానేరు చూడండి. ఇక గుడి కూడా ఉన్నది, గంగమ్మ గుడి. గంగమ్మ గుడి కాడికి వచ్చాం మనం. చుట్టూ చూడండి మొత్తం అలా వాగులు ఎట్లున్నాయి, మొత్తం తెల్లగా కనబడుతుంది. మొత్తం గరకగడ్డ అయితే పెరిగింది మొత్తం వాగుల చూడండి. ఇక్కడ నుంచి పోతే మనం వాగుకు పోతాం, ఇక్కడ బ్రిడ్జ్కి పోతాం, సిరిసిల బ్రిడ్జ్ మీకు. వీవి ఎట్లున్నాయి చూడండి. ఇప్పుడు మధ్యాహ్నం పూట అయితే వీడియో తీస్తున్నాను చూడండి. నీళ్ళు అయితే మొత్తం గలీజ్ కనబడుతున్నాయి, మొత్తం కలర్ మారిపోయినాయి మొత్తం బతుకమ్మ లేచే వరకు. చూడండి మనం దాని బతుకమ్మ తెప్ప ముంగడికి అయితే వచ్చినాం చూడండి. మార్కెట్ ఇది రైతు బజార్. మార్నింగ్ పూట అయితే వెజిటేబుల్ మొత్తం సెల్ చేస్తారు చూడండి. ఎంత మంచిగా చేశారు, మొత్తం టైల్స్ వేశారు ఇక్కడ మంచిగా. మార్నింగ్ పూట అయితే మనకు అందరూ వచ్చి వాకింగ్ తీర్చుకొని విశ్రాంతి తీసుకుంటారు. సాయంత్రం పూట కూడా పబ్లిక్ బాగా క్రౌడ్ ఉంటారు మొత్తం. ఎంత మంచిగా టైల్స్ వేసి మెటీరియల్ కట్టారు చూడండి. మనమైతే రైతు బజార్ వచ్చాము చూడండి. మార్నింగ్ పూటనైతే మొత్తం ఇక్కడ మొత్తం వెజిటేబుల్ అని వస్తాయి చూడండి. ఎలా ఉన్నాయి పెద్ద మొత్తం రైతు బజార్. మార్నింగ్ పూట అయితే మొత్తం ఫుల్ మంది అయితే పబ్లిక్ అయితే మొత్తం సందు పెట్టకుండా మంది అయితే ఉంటారు చూడండి. ఇది అంతా వెజిటేబుల్ మార్కెట్ చూడండి ఎలా కట్టించారో. ఇక్కడ కూడా కూరగాయల దుకాణం చూడండి. దేని దానికి అని ఉంటే సపరేట్ చూడండి. దేని దానికి సపరేట్ ఉన్నది చూడండి. వెజిటేబుల్ మార్కెట్ లోపలికి చూడండి ఎట్లున్నది. మొత్తం ఇక్కడ మంచి వాళ్ళ మందు కూడా ఫుడ్ కూడా తింటారు ఇక్కడ కూర్చోండి. మొత్తం గలీజ్ అయితే చేసారు మొత్తం చూడండి. కట్టి ఎంత మంది చూస్తే చూపు మస్తు కట్టించారు. ఎలా ఉన్నది చూడండి మొత్తం. చూడండి అక్కడ మంచిగా సూపర్ ఉన్నది అని మొత్తం గలీజ్ ఉన్నది మొత్తం. దేని దానికి షాపులు అయితే ఉన్నాయి చూడండి. అవి అన్నీ మొత్తం ఏం లేవు అలా మొత్తం ఉత్తనే విడిపోయానే ఉన్నాయి. మొత్తం ఏం లేదు, సెల్లింగ్ అయితే ఏం లేదు అలా కూర్చుని అమ్ముడా
తెలియదు మొత్తం పాద మార్కెట్లో మొత్తం కూర రాలేదు అంతలు చూడండి దేని దానికి సపరేట్ ఇది పూల దుకాణం అది చూడండి పండ్ల దుకాణం దేని దానికే ఉన్నది ఆ గుమ్మడికాయల దుకాణం చూడండి ఒక గుమ్మడికాయల దుకాణంలో వంకాయలు పెట్టారు చూడండి ఇది సెకండ్ కామాన్ చూడండి కూర రైతు బాగాది జస్ట్ మొత్తం ఇట్లా మటన్ షాపులు చికెన్ షాపులు ఉంటాయి చూడండి ఇక్కడ దారాన్ని ఉన్నదా మొత్తం అవి చూడండి దేని దానికి సపరేట్ ఉన్నాయి చూడండి ఇవన్నీ మటన్ షాపులు కానీ లేవి దుకాణాలు అయితే పెట్టలేదు చూడండి ఒక అన్ని ఖాళీ ఉన్నాయి షాపులన్నీ పేరుకి మాత్రమే అది కట్టించారు కానీ అలా దుకాణం అయితే మన ఓపెనింగ్ కాలేదు అది ఇనాగ్రేషన్ చేసి రిస్క్ పెట్టారు ఒక 1 ఇయర్ 2 ఇయర్ అవుతుంది కాబట్టి అది మాత్రం దుకాణాలు అయితే ఇంకా ఓపెన్ కాలేదు ఇవన్నీ సెటర్లు అన్నీ మన కూరగాయలు సెటర్లే మొత్తం ఇటు ఇటు కూడా ఇప్పుడు ఉన్నది మార్కెట్ కానీ మొత్తం మార్కెట్ మొత్తం అక్కడనే పాత మార్కెట్లే మొత్తం జనాలు మొత్తం అక్కడనే ఉంటారు కాబట్టి అక్కడనే సెల్లింగ్ ఉంటుంది కాబట్టి అక్కడనే మార్కెటింగ్ అవుతుంది మార్నింగ్ పూట ఇక్కడ మొత్తం వేరే ఊర్లో నుంచి చర్చిలో అందరూ ఇక్కడ మార్కెట్ ఇక్కడ కూర్చొని రిటైల్ చౌక రేట్లకు ఇచ్చి వెళ్ళిపోతారు 9-10 దాకా అయితే ఫుల్ పబ్లిక్ అయితే ఉంటారు ఇక్కడ మార్నింగ్ పూట నేను వీడియో పెట్టా చూడండి ఆ మార్నింగ్ పూట ఎలా జనాలు ఉన్నారు ఇప్పుడు అతను ఒక్క పురుగు కొందరు కనబడతారు చూడండి అక్కడ కొందరు కనబడతారు ఇప్పుడు మాత్రం మళ్ళా టుమారో మార్నింగ్ అయితే ఫుల్ పబ్లిక్ అయితే ఉంటుంది ఇలా వీడియో నచ్చిన అయితే లైక్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి